ప్రార్థన చేసుకున్నాను. ప్రియా పరలోకమందన్న మా తండ్రి, ఈరోజు కొద్ది మాటల్లో మీ పిల్లలతో పంచుకోవాలనుకున్న ఉద్దేశంతో నిలబడినాను తండ్రి. చెప్తున్న నాకు మంచి జ్ఞానాన్ని దయచేసి మంచి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో నేను మీ యొక్క వాక్యాన్ని వివరించి చెప్పగలడానికి సహాయించాను. విన్నవారు కూడా ఆ యొక్క వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరుచుకుని వాక్యాంశాలను ప్రార్థించే విధంగా ఉండడానికి సహాయించామని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు నేను పెద్ద పాటమే చెప్పాలనుకున్నాను, కానీ కొంత బిజీగా కొంచెం ఖాళీ లేకపోవడం వల్ల చిన్న పాటను ప్రిపేర్ అయ్యానండి. ఈ కొద్ది మాటలను కూడా మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. ఎందుకంటే మనకు వచ్చేది నెలలో ఒకే ఒకసారి అవకాశం, అదేదో మనం ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పేసి మనం ఆ రోజు తప్పుకున్నామంటే మళ్ళీ నెల వరకు కూడా మనకి అవకాశం ఉండదు. చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒకటి మనం నేర్చుకున్నది పిల్లలతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఒక చిన్న పాఠం చెప్పాలనుకుంటున్నానండి. అదేమిటంటే పాఠం పేరు క్రీస్తు రాకలోని పరమార్థం. క్రీస్తు రాకలోని పరమార్థం ఏమిటండి? ఇప్పుడు చాలామంది మీరు యేసుక్రీస్తుని దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు, ఎందుకు మీరు క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యంలోకి ఎందుకు వచ్చారని చెప్పి అడిగితే చాలామంది ఏం చెప్తారండి, చాలా 90% చాలామంది కూడా మాకు ఆరోగ్యం సరిగ్గా ఉండేది కదండి, ఒక భయంకరమైన ఒక ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు చాలామంది దేవుళ్ళని మేము నమ్ముకున్నాము, చాలా మొక్కులు మొక్కుకున్నాం, కానీ ఎక్కడ కూడా మాకు స్వస్థత దొరకలేదండి. కానీ యేసుక్రీస్తుని మేము నమ్మి ఆయన ప్రార్థనకు వెళ్ళటం మొదలు పెట్టిన తర్వాత మాకు మంచి కార్యం జరిగిందండి. నాలో ఉన్న ఆ యొక్క రోగం పోయింది, లేదా నాకు ఫలానా స్వస్థత జరిగిందని చెప్పేసి అందుకని మేము దేవుణ్ణి తెలుసుకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పి చెప్తారండి. ఇంకొందరు మాకు ఏయో సమస్యలు, చాలా ఆర్థికమైన చాలా సమస్యలు ఉండేవండి, మేము చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మాకు ఎక్కడ కూడా మనశ్శాంతి అనేది దొరకలేదు, మేము యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత మాకు ఆ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోయినాయండి, అందువల్ల మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారండి. కొంతమంది ఏదో మంచి ఉద్యోగం వేరే దేవుళ్ళు నమ్ముకుంటే మాకు ఉద్యోగం రాలేదండి, యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మాకు మంచి ఉద్యోగం వచ్చింది అని ఇలా చాలామంది ఏంటంటే వాళ్ళకి ఏదో మంచి జరిగిందనో, లేదంటే ఏదన్నా రోగం పోయిందనో, లేదంటే ఏదన్నా సమస్యలు ఉంటే పోయినాయనో, లేదంటే కోర్టు సమస్యలు ఉంటే యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మాకున్న యొక్క కోర్టు సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి అలా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ వాటి గురించి మనం యేసుక్రీస్తుని నమ్మొచ్చండి అది అసలైన కారణం అంటారా? కాదండి. క్రీస్తు రాకలోని పరమార్థం ఏమిటండి? కేవలం మన అవసరాల కోసం, శరీర సంబంధమైన అవసరాల కోసం దేవునిలోకి రావడం అనేది సరైన పద్ధతి, సరైన కారణం కాదండి, సరైన రీజన్ కాదు అది. అండి, అదేవిధంగా మనకి కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే కనుక పౌలు గారు ఒక మాట వ్రాయిస్తారండి, అది నేను రిఫరెన్స్ చూపించను కానీ మీకు మామూలుగా చెప్తున్నానండి. ఆయన ఏమంటారంటే కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యమే ఉందమని చెప్పేసి ఆయన కొరింథీయులతో పత్రిక రాస్తూ ఆయన చెప్పడం జరుగుతుందండి. అంటే కేవలం మనం ఈ యొక్క బ్రతుకు కాలంలో, ఈ యొక్క 70-80 సంవత్సరాల కాలంలో ఏదో మనకేదో ఆరోగ్యం ఏదో సమస్య ఉందనో, లేదంటే మనకేదో ఉద్యోగం రావాలనో, లేదంటే ఏదైనా సమస్య పరిష్కారం అవ్వాలనో దేవుని దగ్గరికి రాకూడదు, ఆ కారణంతో మనం దేవుని దగ్గరికి రాకూడదు అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు చెప్పడం జరుగుతుందండి. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క రాకలోని పరమార్థం ఏమిటి అనేది మనం ఆయన మాటల్లో కనుక ఒకసారి చూసినట్లయితే, యోహాన్ సువార్తలో పిలాతు గారు అంటే యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినప్పుడు పిలాతు యేసుక్రీస్తు వారిని నువ్వు రాజువా అని చెప్పేసి అడుగుతారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన
చెప్పిన సమాధానం మనం చూద్దామండి. యోహాను సువార్త 18:37 వచ్చిన ఒకసారి చదవండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, సరిపోతేనే ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. అంటే పిలాతు గారు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారండి, నువ్వేంటి యూదుల రాజు రాజు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు, నువ్వేమన్నా రాజువా అని చెప్పేసి అడుగుతారండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, రాజు అంటే వెనకాల పట్టులు ఉండాలి, సైన్యం ఉండాలి, కిరీటం ఉండాలి, హంగు ఆర్పాటు ఉండాలి, మరి ఈయన చూస్తేనేమో అలా ఏం లేరు, నువ్వు రాజు అని అడుగుతుంటే ఆయన ఏం చెప్తున్నారు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను వచ్చి ఉన్నాను. అంటే సత్యం అంటే ఏమిటి అనేది అక్కడ పిలాతు గారికి అర్థం కాలేదండి, తెలియదు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రపంచానికి సత్యం గురించి తెలుసండి, సత్యం గురించి ఈ యొక్క ప్రపంచానికి తెలియదు. సత్యం అంటే ఏమిటండి, సత్యం అంటే వాక్యము. వాక్యాన్ని చెప్పడానికి, వాక్యం ప్రకటించడం కోసం యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి రావడం జరిగిందండి. యేసుక్రీస్తు వారు పుట్టడానికి గల కారణం ఏమిటండి, వాక్యం ప్రకటించడానికి, సత్యం గురించి చెప్పడానికి, వాక్యం చెప్పడం కోసమే ఆయన ఈ యొక్క లోకానికి రావడం జరిగింది. వాక్యం ఎంత గొప్పది అనేది మనం చూసినట్లయితే కనుక ఆ యొక్క వాక్యం మన యొక్క మనసుల్ని, మన యొక్క హృదయాల్ని మార్చి మనల్ని పరలోకానికి చేర్చేంత గొప్పది వాక్యం అండి. మరి వాక్యం ఎంత గొప్పదైనప్పుడు సాతాను ఎంత గొప్పవాడండి అనేది మనం చూస్తే, వాడెంత గొప్పవాడు, మన యొక్క హృదయము, వాక్యం అనేది ఎక్కడ ఉండాలండి, మన యొక్క హృదయంలో ఉండాలి. ఇప్పుడు వాక్యం అనేది మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు సాతాను అనేవాడు మన హృదయంలో ఉన్న వాక్యాన్ని దొంగిలించేయడంత గొప్పవాడు, వాడి టాలెంట్ అది. ఇప్పుడు ప్రపంచానికి కనిపించడు విలన్ ఎవరంటే అపవాది అండి. వీడేంటంటే ఇక్కడ కనిపించడు. ఇప్పుడు మనకి ఒక సినిమా చూసామనుకోండి, ప్రతి సినిమాలో కూడా విలన్ లేకుండా ఏదైనా సినిమా ఉంటుందండి, ఏ సినిమా కూడా ఉండదు. ప్రతి సినిమాలో కూడా ఎవరో ఒక విలన్ ఉంటూనే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం చాలామంది డైలీ సీరియల్స్ చూస్తుంటారండి, సీరియల్స్లో కూడా విలన్ అనేవాళ్ళు లేకుండా మాత్రం ఉండరండి. ఇప్పుడు సీరియల్స్లో ఎక్కువ మంది చూసేది లేడీస్ చూస్తారు కాబట్టి సీరియల్స్లో విలన్ కూడా ఎక్కువ మంది ఎవరు ఉంటారండి, లేడీసే ఉంటారు, లేడీ విలన్స్ ఉంటారు. అదే సినిమాల్లో చూసినట్లయితే కనుక ఏ ప్రకాష్ రాజు లేదంటే షియాజా షిండెనో, సో అలా ఇప్పుడు చాలామంది యాక్టర్స్ వచ్చారండి, ఎవరో ఒకళ్ళు విలన్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకునే విలన్స్ అంతా కూడా మన కంటికి కనిపిస్తారు, కానీ ఇక్కడ సాతాన్ అనేవాడు కంటికి కనిపించడు. మన కంటికి కనిపించిన విలను ఈ యొక్క అపవాది. ప్రపంచాన్ని కాపాడడం కోసం యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వస్తే అదే ప్రపంచాన్ని నాశనానికి నడిపించాలనే ఉద్దేశంతో అపవాది భూమి మీద తిరుగుతూ ఎదురు చూస్తున్నాడండి. మనుషులకి ఏం తెలుసండి, ఆస్తి విలువ తెలుసండి, మనుషులకి ఆస్తి విలువ తెలుసు, అంతస్తుల విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, అదేవిధంగా ఉద్యోగం విలువ తెలుసు, అన్నీ కూడా చదువు విలువ తెలుసు, ప్రతిదాని విలువ తెలుసు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే కనుక వాక్యం విలువ తెలుసా అంటే అడిగితే కనుక వాక్యం విలువ తెలవట్లేదండి, వాక్యం విలువ మనిషికి తెలవలేదు. ఈరోజు మనం చాలా విషయాల్లో
బంగారం గొప్ప లేదా వెండి గొప్ప లేదా డైమండ్ డైమండ్స్ గొప్ప లేదా వజ్రాలు గొప్ప అని చెప్పేసి అనుకుంటాం. అదేవిధంగా వాక్యం గొప్ప అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి వాక్యం విలువ తెలియదు. ఏదైనా సరే దాని విలువ తెలిస్తేనే దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు మనుషులకు వాక్యం విలువ తెలియదు కాబట్టి దాని యొక్క గొప్పతనం తెలవట్లేదండి. యేసుక్రీస్తు వారు మనకి వాక్యాన్ని ప్రకటించడానికి నేర్పించడానికి ఈ యొక్క లోకానికి వచ్చారు. వాక్యంలో ఉన్న గొప్పతనం, దానిలో ఉన్న శక్తి ఆయనకు మాత్రమే తెలిసిందండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామండి. వాక్యాన్ని చెప్పడానికి, వాక్యాన్ని నేర్పించడానికి, ఈ ప్రపంచానికి వాక్యాన్ని నేర్పించడానికి, వాక్యం ప్రకటించడానికి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చారండి. మరి ఈనాడు ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకోవాల్సిన మనము ఆ యొక్క వాక్యాన్ని తెలుసుకోకపోవడం, నేర్చుకోకపోవడం చాలా విచారకరమండి. చెడిపోయిన హృదయాన్ని, చెడిపోయిన మనసును బాగు చేయడానికి ఆయన యొక్క లోకానికి వచ్చి ఆ యొక్క వాక్యాన్ని అనేది మనకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వచ్చి వాక్యాన్ని మనకు ప్రకటించి సత్యాన్ని మనకు తెలియజేసి మనందరినీ కూడా పరలోకానికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆయనకి ఈ యొక్క భూమి మీదకి రావడం జరిగిందండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారే కనుక ఈ యొక్క లోకంలోకి రాలేదంటే మన పరిస్థితి ఏమిటండి? యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో రాలేదంటే కనుక, భూమి మీదకి రాకపోయి ఉంటే కనుక, మనం అందరం కూడా మన యొక్క పాపాలతో, మన యొక్క అపరాధాలతో నిత్య నరకంలో పడేసి నిత్య నరక శిక్షను మనం అనుభవించాల్సిన పరిస్థితి ఉందండి. కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి మనల్ అందరినీ కూడా ఆ యొక్క పాపం నుంచి బయటపడవేసి మనందరినీ కూడా పరలోకాన్ని నడిపించే ఉద్దేశంతో ఆయన యొక్క లోకంలోనికి వచ్చారండి. కాబట్టి మనం అందరం కూడా రక్షకులుగా ఉండి అగ్నిలో నుండి రాగినట్టు కొందరినైనా సరే మనం లాగాలనే ఉద్దేశంతో రక్షించే విధంగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క కొద్ది మాటను ముగిస్తున్నానండి. ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకమందున మా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొద్ది మాటలను మీ యొక్క పిల్లలతో పంచుకున్నాను తండ్రి. చెప్పిన వాక్యంలో ఏదైనా తప్పులుంటే క్షమించండి తండ్రి. అదేవిధంగా ఇంకా మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క జ్ఞానమైన మాటలను ఇంకా బాగా అధ్యయనం చేసి నేర్చుకుని ఇంకా మంచి జ్ఞానయుక్తంగా మీ యొక్క పిల్లలకు వివరించగలడానికి సహాయం చేయమని, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క హృదయంలో భద్రపరుచుకున్న వాక్య ప్రకారం జీవించే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.